హిందూ దేవాలయాలపై తరచూ జరుగుతున్న దాడులపై బీజేపీ జనసేనలు రాష్ట ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములు వారి విగ్రహం శిరస్సును ధ్వంసం చేసిన ఘటనపై రాష్ట ప్రభుత్వంపై బీజేపీ జనసేన ఇతర పార్టీలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా రామతీర్థ ఘటనపై దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పర్యవేక్షణలో గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో భారీ జనసమూహంతో చలో రామతీర్థ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పాత గాజువాక కోడలి నుండి బయలుదేరేందుకు సిద్దపడుతున్న సమయంలో బీజేపీ కన్వీనర్ నరసింగరావు, కో కన్వీనర్ గూటూరు శంకర్రావు, రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు దేనంకొండ కృష్ణంరాజు, మహిళా మోర్చా రాష్ట నాయకురాలు జీలకర్ర భువనేశ్వరి తదితర నాయకులను గాజువాక న్యూపోర్ట్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి మాట్లాడుతూ రామతీర్థ ఘటనపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలను రాష్ట ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయం, బీజేపీ జనసేన పార్టీలకు ఒక న్యాయమా అని నిలదీశారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు కరణం కనకారావు మాట్లాడుతూ రాష్ట్రంలో చర్చిలు మసీదులపై గతంలో దాడులు జరిగితే క్షణాలలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. హిందువులన్నా హిందూ దేవాలయాలన్నా హిందూ సంప్రదాయాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది ఉంటే రామతీర్థ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రామతీర్థానికి బయలుదేరిన 75వ వార్డు అధ్యక్షులు ముసలయ్య, 64వ వార్డు ప్రధాన కార్యదర్శి పేర్ల అప్పారావు, 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు సూరిబాబు, జనసేన నాయకులు కరణం కనకారావు, పీలా రామకృష్ణ, డాక్టర్ గొర్ల సత్యనారాయణ, కోన చినప్పారావు, దల్లి గోవింద్, రెయ్యి రత్న, ఢిల్లీ ఈశ్వర్రావు తదితర నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చలో రామతీర్థం వెళ్ళటానికి మా గాజువాక నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ బయలుదేరుతుంటే గాజువాక పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే మొన్ననే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు వాళ్ళు జెండాలు పట్టుకొని వేలాదిగా తరలి వెళ్ళారు. మరి అలాంటిది భారతీయ జనతా పార్టీ మేమేం చేసాం? జనసేన బీజేపీ సంయుక్తంగా మరి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నాం. అక్కడ శాంతియుతంగా గత వారం నుంచి ఏదైతే అక్కడ రామతీర్థంలో సంఘటన జరిగిందో, ఆ దుర్ఘటన జరిగిన రోజు నుంచి కూడా మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు అక్కడ టెంట్ వేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అలాంటిది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, రామతీర్థ దోషులను వెంటనే శిక్షించాలి. దీనిపై ఆల్రెడీ మరి సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము మా రాష్ట్ర అధ్యక్షులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ వేసి మరి నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సిఐడితో సరిపోదు, సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే దీని వెనక ఉన్న అసలైన దోషులు ఎవరో ముందుకొస్తారు. ఇప్పుడే లేటెస్ట్కి ఇప్పుడే తెలిసిందండి, ప్రకాశం జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మెడను కూడా ఎవరో దుర్మార్గులు ధ్వంసం చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం.